యువర్ ప్రాబ్లం. సో ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సారీ. కూడా చేస్తాను కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు గ్యాప్ వచ్చింది అని అంటే నాకు రీసెంట్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్ఆర్ ఎంత? 20. గుడ్, ఎల్కేజీ లో పడండి. కానీ ఆ విషయంలో మాత్రం నేను చాలా డిసప్పాయింట్. చూస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి, ఏజ్ అయిపోతుంది, అమ్మో ముసలిదాన్ని అయిపోతా, నన్ను భయం వేస్తుంది. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను కదా, అంటే నార్మల్ రీల్స్ అవి చేయడం వేరు, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చేయడం వేరు. అరే కౌశిక్, ఎట్లా రా, ఓవర్ యాక్షన్ చేయడమే హార్డ్ రా, నేచురల్ గా ఈజీగా యాక్ట్ చేయడం చాలా ఈజీ. సో ఎందుకు చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సారీ. నేనేదో ఛానల్ పెట్టి కొంతమంది ఒక 10-11 వేల మంది సబ్స్క్రైబర్స్ అయినా వచ్చారు బికాజ్ నేనేదో కంటెంట్ చూపిస్తాను లేదంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని నా మీద నమ్మకంతో మీరందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పెట్టిన కొంచెం టైంలోనే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ 2 సార్లు ఛానల్ ఆపాల్సి వచ్చింది. 3 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను తెలుసా, అసలు వీడియో చేయాలా వద్దా, ఎలా చేయాలి, ఏం చెప్పాలి, అసలు నాకు మైండ్ లో ఏమీ లేదు తెలుసా. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. జస్ట్ నేను కెమెరా ఆన్ చేయించాను, నేను వీడియో నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాదు. ఫస్ట్ అయితే మీకు సారీ చెప్పాలనిపించింది బికాస్ కొన్ని రోజులు ఛానల్ లో వీడియో చేయడం మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల మళ్ళీ వీడియోస్ వేయకపోవడం. అండ్ చాలా మంది నాకు కాల్స్ చేసి నాకు తెలిసిన సర్కిల్స్ లో కూడా నాతో మాట్లాడుతున్నారు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్టింగ్ లో మెసేజ్ అవ్వచ్చు, పోనీ ఎక్కడైనా కామెంట్స్ లో అవ్వచ్చు, తెలిసిన వాళ్ళే నన్ను ఎన్ని డౌట్స్ అడుగుతున్నారంటే తెలియని వాళ్ళు నన్ను అప్రోచ్ ఎలా అవ్వని వాళ్ళు ఇంకా నన్ను ఎన్ని డౌట్స్ అడుగుతారో నాకు తెలియదు. వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉన్నాయో కూడా నా మీద. ఇటు పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బికాజ్ ఎక్కువగా నేను ఈ మధ్య కాలంలో అంటున్నాను ఏంటంటే మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ చేయట్లేదు, మీరు ఎందుకు ఇంటర్వ్యూస్ చేయట్లేదు అని ఒక ఏమంటారు ఒక క్వశ్చన్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను. సో చాలా మందికి కొందరికి ఒక 50% నా ఇంటర్వ్యూస్ నచ్చితే 50% నచ్చట్లేదు వాళ్ళకి. అంటే నేను వాళ్ళ కోసం అని చేయకుండా ఉండట్లేదు కానీ ఈసారి ఏమైపోయిందంటే చాలా గ్యాప్ వచ్చేసింది ఇంటర్వ్యూస్కి. నేను మళ్ళీ చేస్తున్నా అని స్ట్రాంగ్ గా కూడా చెప్పట్లేదు. అయ్యన్నొద్దు, పాయింట్కి రా, బికాజ్ నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటాను. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. అంటే ఇంటర్వ్యూస్ కూడా చేస్తాను కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు గ్యాప్ వచ్చింది అని అంటే నాకు రీసెంట్ గా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్ఆర్లు ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. సో ఆ ఎగ్జామ్స్ లో పడి తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మళ్ళీ హెల్త్ కోసమని హాస్పిటల్ చుట్టూ తిరగడం, మళ్ళీ దానికోసం రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళాలంటే సడన్ గా ఇంకా వెళ్ళలేకపోయాను. దట్టు ఇంకా ఇంటర్వ్యూస్ అనేది చాలా మంది క్వశ్చన్ కదా, దానికి ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ చేస్తాను కానీ అప్పుడంత స్పీడ్గా అన్న ఇంటర్వ్యూస్ నేను చేయొచ్చు చేయకపోవచ్చు. అండ్ ఇంకొకటి, యాక్చువల్లీ నా అప్పుడు ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఛానల్లో జాబ్ చేసేదాన్ని అనమాట. సో ప్రజెంట్ అయితే నేను జాబ్ చేయట్లేదు. నేను ఏమైపోతుందంటే జాబ్ చేయడం వల్ల నేను అక్కడే 10:00 నుంచి ఒక 6:00 వరకు నేను అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నాకు ఎక్స్ట్రా పనులున్నా నా లైక్ నా వ్లాగ్స్ అయినా నా అలంకృత టాక్స్ ఛానల్స్లో వీడియోస్ అయినా లేదంటే నాకు బయట ఏమైనా ఆడిషన్స్ ఉన్నా లేదంటే ఎవరినైనా కలవాలన్నా నాకు అసలు టైం షెడ్యూల్ అస్సలు కుదిరేది కాదు. నేను ఎంతసేపటికి నేను అక్కడే ఉండిపోయేదాన్ని. సో దానివల్ల నేను చాలా అంటే చాలా ఆఫర్స్ మిస్ చేసుకున్నాను. ఎంత సమస్య వచ్చి పడింది. అలాగే యూట్యూబ్ ఛానల్ అని, సో నాకు ఆ యూట్యూబ్ ఛానల్లోనే ఉండాలని లేదు, బట్ నా స్టార్టింగ్ అయితే నా యూట్యూబ్ ఛానలే.
సో ఇంకొకటి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎన్ని వీడియోస్ పెట్టినా వ్యూవర్షిప్ అయితే అస్సలు పోవట్లేదు. పక్క ఛానల్లో చిన్న ఇంటర్వ్యూ కానీ బ్లాగ్ కానీ ఏదో ఒక బయట పెట్టానంటే వ్యూస్ వెళ్తాయి. నా ఛానల్కి వచ్చేసరికి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ విషయంలో మాత్రం నేను చాలా డిసప్పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. నేను నవ్వాలనిపిస్తుంది, నవ్వుతానా. సరే నా ఛానల్కి ఎందుకు రావట్లేదు వ్యూస్, నా ఛానల్కి ఎందుకు రావట్లేదు అని, బట్ తప్పు నాదే, నేనే డైలీ కంటెంట్ పెట్టట్లేదు. ఇంటెలిజెంట్ ఫెలో, డైలీ కంటెంట్ పెడతాను చెప్పను, బట్ మీ అందరికి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏం ప్రాజెక్ట్స్ చేయట్లేదు అది ఇది అంటే, కొన్ని వెబ్ సిరీస్లు ఉన్నాయి లైన్అప్లో, సో ఆ వెబ్ సిరీస్ చేస్తున్నాను. అండ్ అలాగే ముందు నెక్స్ట్ మంత్ ఐ థింక్ అవ్వచ్చు ఈటీవీ ప్లస్లో ఒక షో కూడా చేస్తున్నాను. సో ఇంకా ప్రోమో కూడా రాలేదు, మీకు తొందరలోనే ప్రోమో కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకా నేను చాలా చాలా మాట్లాడాలనుకున్నాను కానీ నాకు అసలు గుర్తు రావట్లేదు. బట్ ఇక్కడ నుంచైనా నేను రెగ్యులర్గా, ఎలాగే జాబ్ మానేసాను కదా, ఖాళీయే కదా, సో స్టడీస్ కూడా ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి, ఎవడన్నా చూపించే రాయగలం, కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. చాలా చెప్పాలనుకుంటున్నా, సబ్స్క్రైబర్స్ అందరూ కొంచెం యాక్టివ్ అవ్వండి, ఇన్స్టాలో కూడా నేను ఫాలోవర్స్ని పెంచడానికే ట్రై చేస్తున్నాను, కష్టపడుతున్నాను సబ్స్క్రైబర్స్ని. అట్ ది సేమ్ టైం కొన్ని మూవీస్లో కూడా, అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కాదు, ఒక 2-4 మూవీస్ చేశాను, అందులో చిన్న చిన్న క్యారెక్టర్స్, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. సో మీరందరూ ఖచ్చితంగా మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ అందరు, కనీసం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, వాళ్ళకి నా కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా, ఉన్న నా పాత 11,000 సబ్స్క్రైబర్స్ అయినా మీరు యాక్టివ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అడుగుతారు నాకు, సడన్గా రాసుకోవాల్సింది కదా, రాసుకోలేకపోయినా ఐఎమ్ సారీ. సీరియస్లీ పొద్దున లేచినప్పటి నుంచి నాకు ఏమైందో తెలీదు, అది లేస్తున్నాం తింటున్నాం పంతున్నాం అట్టి 2 రౌండ్లు తిరిగి వస్తున్నాం, తెల్లారిపోతుంది, మళ్ళీ పండుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మళ్ళీ అరే డీ అయిపోయినా, అరే ఈరోజు ఏం చేయలేదే అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నా. చూస్తుంటే రోజులు గడిచిపోతున్నాయి, ఏజ్ అయిపోతున్నా, అమ్మో ముసలిదాన్ని అయిపోతానని భయం వేస్తుంది నాకు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు. అంటే ఇంకా ఏం సాధించలేదు కదా, ఏం చేయలేదు కదా, డే బై డే అనేది మనకి చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఎనీవేస్ ఇదన్నమాట మ్యాటరు, మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చిందని కంటెంట్, నచ్చకపోతే వద్దు. ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్కి కూడా నేను అదే చెప్తున్నాను, నా కంటెంట్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి బావు, ఎందుకంటే నచ్చకపోతే మనం భరించలేము కదా. సో ఇదన్నమాట మ్యాటరు. అండ్ మన ఆల్రెడీ 2 ఛానల్స్ ఉన్నాయి, అలంకృత బ్లాగ్స్ ఉంది, అలంకృత టాక్స్ ఉంది. సో 2 ఛానల్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మీకోసం అయితే ఈ వీడియో నా మనస్ఫూర్తిగా నా హార్ట్ఫుల్గా నేనైతే ఈ వీడియో చేసి చూసే వాళ్ళందరికీ కూడా ఇదే నా బాధ అని చెప్తున్నాను. సో టైం సరిపోకపోవడం వల్లే బ్లాగ్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది చూస్తారా అనైతే నాకు తెలీదు, బట్ ఏమో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. స్ప్రెడ్ ద లవ్ అంటారు కదా, అందరికీ మీ లవ్ని స్ప్రెడ్ చేయాలి అట్లా అని చెప్పేసి అందరిని ప్రేమించకుండా ఓకండి, ఇది మళ్ళీ డబల్ మీనింగ్ తీసుకుంటారు, అట్లా కాదు, అందరితో మంచిగా మాట్లాడండి, హ్యాపీగా లీడ్ చేయండి, నో టెన్షన్స్ ఎక్కువ పడొద్దు మీరు. సో బికాస్ నేను చాలా రోజుల తర్వాత రియలైజ్ అయ్యాను, ఏది జరిగినా మన మంచికే, ఏం జరగకపోయినా మన మంచికే, ఏం జరిగినా హ్యాపీగా తీసుకోండి, మరి ఓ టెన్షన్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకోండి. ఇన్స్టాగ్రామ్లో నా ఐడి, చాలా మందికి నా పేరు స్పెల్లింగ్ కూడా రావట్లేదు అయ్యా, వాళ్ళకి దొరకట్లేదు నా పేరు, బేసిక్గా నా రీల్ ఎక్కడో దొరుకుతున్నో ప్రొఫైల్లోకి వెళ్ళి ఫాలో కొడుతున్నారు. సో నా స్పెల్లింగ్ వచ్చేసి ALANKRUTHAYABI. సో ఇది కొట్టండి, నా ఐడి వస్తుంది, సో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచి అంటే డైలీ డైలీ అప్డేట్స్ చాలా రోజుల నుంచే పెడుతున్నాను కానీ, సో మీరు మాత్రం అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకండి, స్ట్రాంగ్గా ఉండండి,
అంతే ఇంకా అరే ఇందాక నుంచి ఏదో బాబాలాగా సోది చెప్తూనే ఉన్నాను సోది చెప్తూనే ఉన్నాడు. బట్ ఇట్స్ ఓకే, మీరు వింటారని నాకు తెలుసు కదా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. యూఆర్ మై స్వీట్ స్వీట్ బర్డీస్. సో సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లవ్ యూ ఆల్.